బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి గౌతమీనగర్ లో రోడ్డు కుంగిపోవడంపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకు జోనల్ కమిషనర్ స్పందించారు. ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని జేఎన్టీయూ ఇంజనీర్లను కోరినట్లు తెలిపారు. రిపోర్ట్ అందిన వెంటనే ప్రణీత్ కన్స్ట్రక్షన్ పై చర్యలుంటుందని జెడ్పీ అభిలాష అభినవ్ తెలియజేశారు. కూకట్పల్లి గౌతమీనగర్ లో కాలనీవాసులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్డు కుంగి నెలలు గడుస్తున్నా ప్రణీత్ నిర్మాణ సంస్థ పనులను మాత్రం వేగవంతం చేయలేదని ఆరోపిస్తున్నారు. 8 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ నిర్లక్ష్యంతోనే తమ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు బాధితులు. ప్రణీత్ టవర్స్ నిర్మాణంలో ఉన్న వేగం కుంగిపోయిన రోడ్డు నిర్మించడంలో లేదని విమర్శిస్తున్నారు. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటిగా కూకట్పల్లి గౌతమీనగర్ లో రోడ్డు కుంగిపోవడంపై బిగ్ టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలకైతే జోనల్ కమిషనర్ ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా జేఎన్టీయూ ఇంజనీర్లను కోరినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గౌతమీనగర్ లోని ప్రణతి కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్న సెల్లార్ సంబంధించి అపార్ట్మెంట్ వద్ద అందులో రోడ్డు పూర్తిగా కుంగిపోవడం జరిగింది. దీనిపైనే 6 నెలల నుంచి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి కూడా పట్టించుకోలేదంటూ కూడా బిగ్ టీవీని బాధితులు ఆశ్రయించడం జరిగింది. మనం వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఈ జేఎన్టీకి సంబంధించిన ఇంజనీర్లతో గతంలోనే సమావేశమైనట్టు జోనల్ కమిషనర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ కి సంబంధించి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామంటూ కూడా జోనల్ కమిషనర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నాం, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని చెప్పేసి కన్స్ట్రక్షన్ కి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కానీ అక్కడ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన నిర్మాణ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పేసి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ కన్స్ట్రక్షన్ నిర్మాణం ఈ రోజు నుంచి మళ్లీ చేస్తే చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. కానీ గత 6 నెలల నుంచి కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము, అసలు రోడ్డు పూర్తిగా కుంగిపోవడం జరిగింది, డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది, అయినప్పటికీ కూడా సంబంధించిన అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా కాలనీకి సంబంధించిన వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ బిగ్ టీవీని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి వరుస కథనాలు బిగ్ టీవీలో ప్రసారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఆ ప్రణతి కన్స్ట్రక్షన్ సంబంధించి పై చర్యలు తీసుకోవాలన్నట్టు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.